హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కలెక్షన్ వచ్చేసి టచ్సర్ ఫ్యాబ్రిక్లో కలంకారీ ప్రింట్లో డిజైన్ చేశానండి. డిజిటల్ ప్రింట్ అయితే చాలా బాగా వచ్చింది, అలాగే కలర్ కాంబినేషన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా డిజైన్ చేశాను. చాలా యూనిక్గా ఉంటుందండి, ఎందుకంటే నేను ఓన్గా డిజైన్ చేసింది కాబట్టి మీకు ఇక్కడ కూడా ఈ డిజైన్ కానీ కలర్ కాంబినేషన్ కానీ దొరకదు. అలాగే ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఎలా ఉందని చూపిస్తాను. అలాగే ప్రీవియస్గా నేను డిజైన్ చేసిన ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్కి కూడా చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఇలాగే మీ సపోర్ట్ కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై అయ్యే విధంగానే నా ఫ్యాబ్రిక్ కానీ కలెక్షన్ కానీ ఉంటుంది. అలాగే ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే ఓ 10 మందికి షేర్ చేయండి. ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూద్దాం. ఇదైతే మనకి టస్సర్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా మీకు ఇదే లుక్ ఉంటుంది. ఎందుకంటే డిజిటల్ ప్రింట్ కాబట్టి మనకి కలర్ పోవడం కానీ అలా ఏమి ఉండదు. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. మళ్ళీ మనం వాష్ చేసినా కూడా ఏం డిఫరెన్స్ పెద్దగా ఉండదు. అలాగే ఇది వచ్చేసి మనకి కలంకారీ ప్రింట్లో ఇచ్చాను. పైన అయితే మనకి కాఫీ బ్రౌన్లో వచ్చిందండి కలర్. బేస్ కలర్ అనేది నేను కాఫీ బ్రౌన్ కలర్లో ఇచ్చాను. అలాగే దీనిపైన కలంకారీ అనేది కొంచెం మల్టీ కలర్ వచ్చేలాగా ఇచ్చాను. ఇక్కడ స్కై బ్లూ, అలాగే లైట్ బేబీ పింక్, మస్టర్డ్, ఇంకా గ్రీన్, అలా అన్ని మల్టీ కలర్లో వచ్చేలాగా ఇచ్చాను. చాలా డిఫరెంట్గా ఉంటుంది, యూనిక్గా కూడా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈ డిజైన్ మాత్రం మీకు ఈ కాంబినేషన్స్లో ఎక్కడ కూడా దొరకదు, నేను ఓన్గా డిజైన్ చేసింది కాబట్టి. అలాగే మనకి బార్డర్లో అయితే మనకి పైన హెవీగా ఉందనేసి నేను బార్డర్లో మాత్రం కొంచెం సింపుల్గా ఉండేలాగా ప్లెయిన్ మస్టర్డ్ పైన ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చాను. అలాగే కింద మాత్రం కొంచెం టెంపుల్ డిజైన్ వచ్చేలాగా ఆల్టర్నేట్ కలర్స్లో ఇచ్చాను. ఇది కూడా మనకి సెల్ఫ్ కలర్లోనే కొంచెం లైట్ కలర్లో వస్తుంది. అలాగే మనకి ఆల్టర్నేట్ కలర్ అనేది గ్రీన్ కలర్లో ఇచ్చాను. ఎలిఫెంట్స్ మాత్రం మొత్తం కూడా వైట్ కలర్లో ఇచ్చాను, కొంచెం హైలైట్ అవుతుందనేసి. అలాగే దీంట్లో వచ్చిన డిజైన్ మాత్రం కొంచెం గ్రీన్ షేడ్లో యాడ్ చేశాను. సింపుల్గా ఉంటుంది కానీ చాలా బాగుంటుందండి. డిజైన్ అయితే చాలా ట్రెండీగా ఉంటుంది. ఇంకా స్టిచ్చింగ్ అయ్యాక మాత్రం చాలా బాగుంది, వేస్తే కూడా చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. రిఫరెన్స్ కోసం మా పాపకు డ్రెస్ స్టిచ్ చేశాను, అది కూడా మీకు చూపిస్తాను. కలర్ అయితే చాలా బాగుందండి, మనకి కాఫీ బ్రౌన్ కలర్కి కలంకారీ ప్రింట్, అలాగే మనకి బార్డర్ కూడా మస్టర్డ్ కలర్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్లో చాలా బాగుంది. చూడండి లుక్ అయితే ఇలా వస్తుంది మనకి. పైనంతా కూడా మనకి ఆల్ ఓవర్ వర్క్, అలాగే బార్డర్ వచ్చేసి మనకి మస్టర్డ్ కలర్ పైన ఎలిఫెంట్ డిజైన్ అనేది చాలా బాగా హైలైట్ అయింది. ఇక్కడ డిజైన్ కాబట్టి చాలా యూనిక్గా ఉంటుంది. కలంకారీ విత్ మనకి ఇక్కడ డిజైన్ వచ్చింది కాబట్టి చాలా యూనిక్గా ఉంటుంది. మొత్తం ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా వస్తుందండి. అలాగే మనం దీన్ని లాంగ్ ఫ్రాక్స్ లాగా అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే లెహెంగాస్ కిడ్స్కైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా యూజ్ చేయొచ్చు, మనం మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు కుర్తీస్ లాగా స్టిచ్ చేసుకోవాలన్నా కూడా మనం ఇదంతా కింద బాటమ్కి యూజ్ చేసి యోక్ పార్ట్లో మనము బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అనే యూజ్ చేయొచ్చు, లేదంటే ఇదే సెల్ఫ్ ఫ్యాబ్రిక్తో మనము సింపుల్గా స్లీవ్స్, ఎల్బో స్లీవ్స్ కానీ ఫుల్ స్లీవ్స్ కానీ స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. కుర్తీస్కి కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. అలాగే దీనికోసం నేను ఎంబ్రాయిడరీలో బ్లౌజ్ కూడా డిజైన్ చేశాను, చాలా బాగుంది, అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఎలిఫెంట్ డిజైన్ అనేది నేను హైలైట్ చేశాను కాబట్టి బార్డర్కి రిలేటెడ్గా ఉండేలాగా ఎలిఫెంట్ డిజైన్లో ఇచ్చాను. ఇది కూడా కాంట్రాస్ట్ కలర్లో మనకి లెహెంగా ఏదైతే కలర్లో వచ్చిందో ఆ కాంబినేషన్సే నేను ఇక్కడ ఇచ్చాను. పింక్ కానీ స్కై బ్లూ ఇవన్నీ కూడా మనకి లెహెంగా పైన వచ్చిన కలర్స్లోనే నేను డిజైన్ చేశాను. చాలా నీట్గా ఉంటుంది. మనకి ఎంబ్రాయిడరీ కూడా చూడండి, ఇక్కడ వెల్వెట్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసినట్టుగా అనిపిస్తుంది కానీ అదంతా కూడా మనకి ఎంబ్రాయిడరీనే. చాలా నీట్గా ఉంటుంది. మనకిది 1 మీటర్లో వస్తుందండి, మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి 1 మీటర్లో సింగిల్ బంచ్ వస్తుంది. ఒకవేళ మీరు పెద్దవాళ్ళు స్టిచ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ బంచ్ వచ్చేసి మనం బ్యాక్ సైడ్ యూజ్ చేయొచ్చు. మన సింపుల్గా పైపింగ్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే మనకి డ్రెస్ అంతా కూడా లెహెంగా అనేది ఎక్కువ హెవీగా ఆల్ ఓవర్ వర్క్లో ఉంది కాబట్టి బ్లౌజ్ అనేది సింపుల్గా స్టిచ్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్లో మనకి ఈ డిజైన్ వస్తే మాత్రం చాలా బాగుంటుంది. అలాగే ఈ ఫ్యాబ్రిక్తో నేనైతే రిఫరెన్స్ కోసం ఒక డ్రెస్ స్టిచ్ చేశాను, చాలా బాగుందండి. మనకి ఇలా ఫ్యాబ్రిక్ చూసిన దానికన్నా అది స్టిచ్చింగ్ అయ్యి మళ్ళీ తర్వాత వేసి కొంచెం రెడీ చేస్తే మాత్రం లుక్ అనేది ఇంకా మనకి ఎగ్జాక్ట్గా తెలుస్తుంది ఎలా వస్తుంది అనేది. ఇదైతే నేను లెహెంగా స్టైల్లోనే డిజైన్ చేశాను, మనకి క్రాప్ టాప్ లెహెంగా లాగా డిజైన్ చేశానండి. చాలా ఫ్లేర్ తీసుకున్నాను, 3 మీటర్స్ ఫ్లేర్లో తీసుకున్నాను. లెహెంగా అంతా కూడా బాగా ప్లీట్స్ వచ్చేలాగా పైన చూడండి, మనకి వేస్ట్ దగ్గర చాలా ప్లీట్స్ వచ్చాయి. అలాగే సైడ్కి కూడా నేను సేమ్ థ్రెడ్స్ ఇవే టాజల్స్ వచ్చేలాగా హెవీగా ఉండేలాగా ఇలా డిజైన్ చేశాను. మనకి స్కర్ట్ మోడల్లో వస్తుందండి. అలాగే దీనికి క్యాన్ కూడా యూజ్ చేశాను, ఎందుకంటే కొంచెం ఫ్లఫీగా ఉంటుంది, లైట్ వెయిట్గా కూడా ఉంది కాబట్టి ఈజీగానే క్యారీ చేయొచ్చు అనేసి నేను లైట్ వెయిట్ నేను క్యాన్ కూడా యూజ్ చేశాను. మనకి బార్డర్ అనేది ఇలా వచ్చింది, పైనంతా కూడా ఆల్ ఓవర్ వర్క్ అనేది ఇలా వస్తుంది. అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇందాక చూపించాను కదా ఎంబ్రాయిడరీ బ్లౌజ్, సేమ్ అదే డిజైన్లో నేను
బ్లౌజ్ డిజైన్ చేశాను. ఇది క్రాప్ టాప్ లెహెంగా, మల్టీపర్పస్ గా యూజ్ అవుతుంది. అంటే మనకి దుపట్టా ఉన్నా లేకపోయినా కొంచెం గ్రాండ్ గా ఉండేలాగా నేను ఇక్కడ షోల్డర్ దగ్గర ఇలా మనకి బోస్ వచ్చేలాగా కూడా ఇచ్చాను. ఎంబ్రాయిడరీ చూడండి చాలా బాగా మనకి సేమ్ రిలేటెడ్ గా ఉండేలాగా చాలా బాగా మ్యాచ్ అయిపోయింది. అలాగే బ్యాక్ అయితే సింపుల్ గా ఇచ్చానండి. ఆల్రెడీ మనకి ఫ్రంట్ సైడ్ లెహెంగా అంతా కూడా హెవీగా ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ అయితే సింపుల్ గా ఇచ్చాను. నెక్ కి అలాగే స్లీవ్లెస్ ఇలా ఇచ్చాను కదా, దీనికి కూడా థ్రెడ్ పైపింగ్ అనేది సేమ్ లెహెంగా ఫ్యాబ్రిక్ తోనే ఇచ్చాను. వేస్ట్ దగ్గర కూడా మనకు పైపింగ్ వస్తుంది. ఇక్కడ బోస్ పెట్టడం వల్ల సింపుల్ గా క్రాప్ టాప్ వేసినా కూడా చాలా బాగుంటుంది. అలాగే దీనికి నేనైతే దుపట్టా కూడా యూజ్ చేశాను మస్టర్డ్ కలర్లో. మనకి బ్లౌజ్ కలర్లోనే దుపట్టా వచ్చేలాగా మనకి ప్యూర్ చిన్నాన్లో ఇలా యూజ్ చేశాను. చుట్టూ కూడా మనకి గోల్డ్ కలర్లో కట్వర్క్ బార్డర్ వస్తుంది. చాలా గ్రాండ్గా ఉందండి వేస్తే మాత్రం. ఇది వేస్తే ఎలా ఉంటుందనేసి ఫొటోస్ కూడా నేను స్క్రీన్ పైన షేర్ చేస్తాను. దుపట్టా లేకపోయినా సరే మనకి లెహెంగా అనేది ఇలా వేసినా కూడా గ్రాండ్గా కనిపించేలాగా నేనైతే బ్లౌజ్కి ఎక్స్ట్రా డిజైన్ చేయించాను. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్గా ఉందండి. ఇప్పుడు తెచ్చిన వాటిలో కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా నేను థింక్ చేశాను. కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది. నేను అనుకున్న దానికంటే అవుట్పుట్ అనేది చాలా బాగా వచ్చింది. నేను ఇలా వేస్తే ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ ఇది ఫ్యాబ్రిక్ మీద వేసి అంతా మనకి స్టిచ్చింగ్ అయ్యాక ఇంకా నాకు చాలా బాగా నచ్చింది. కలర్ కూడా చాలా బాగా నచ్చింది. ఎవరికైనా కూడా సూట్ అవుతుంది కలర్ అనేది. ఒకవేళ మీరు లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేయాలనుకుంటే మాత్రం సేమ్ ఇదే యోక్ పార్ట్కి యూజ్ చేసి మనం బాటమ్ అంతా కూడా ఇది యూజ్ చేయొచ్చు. లేదు పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కిడ్స్కైనా సరే మనము యోక్ పార్ట్కైనా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ సెల్ఫ్ ఫ్యాబ్రికే యూజ్ చేయొచ్చు కూడా. లేదంటే కాంట్రాస్ట్ కలర్లో ఇలా అయినా కూడా యూజ్ చేయొచ్చు. మన కస్టమైజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి, మన కంఫర్టబుల్ని బట్టి కూడా ఉంటుంది. అలాగే ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, ట్రెడిషనల్గా ఉంటుంది. మనం రెగ్యులర్గా కూడా యూజ్ చేయొచ్చు. మనకి ఫంక్షన్స్కి హెవీగా యూజ్ చేయలేము, కొంచెం లైట్ వెయిట్లో ట్రెడిషనల్గా ఉండాలి, అది కూడా బడ్జెట్లో ఉండాలనుకుంటే మాత్రం బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఆల్రెడీ నా దగ్గర టస్సర్ ఫ్యాబ్రిక్ తీసుకున్న వాళ్ళకైతే ఇంకా క్వాలిటీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా నమ్మండి, ఒకసారి ఫ్యాబ్రిక్ తీసుకుని చూడండి, ఆ తర్వాత మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంతే అండి ఈరోజు కలెక్షన్, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.